మేడ్చల్ జిల్లా షేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికపూడి గాంధీ తన నివాసంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడపిల్లల పెళ్లి భారాన్ని పంచుకునే ఉద్దేశంతో పెళ్లికి కానుకగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 51,000 ఇవ్వడం పేద కుటుంబాలకు ఒక వరం లాంటిదన్నారు. దీనిని ఇప్పుడు 51,000 నుండి 75,000 పెంచడం జరిగిందన్నారు. ఈ పథకం పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో గుండెధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. అలాగే ఒంటరి మహిళలకు జీవనభృతిగా 1,000 రూపాయలు ప్రకటించి ప్రభుత్వం వాళ్లకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి పరుస్తూ అదే క్రమంలో పేదవారి కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు మరియు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాం. ఈ నెల సందర్భంగా ఇప్పటికే షేర్లింగంపల్లి మండలంలో 302 జంటలకి చెక్కులు ఇవ్వటం జరిగింది. ఈరోజు 59 చెక్కులను అందజేయటం జరుగుతోంది. పేద ప్రజల పట్ల మా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా పేద కుటుంబాలు, మైనార్టీ సోదరులు కానీ, బీసీఎస్సీ ఎస్టీ సోదరులు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారు మా ముఖ్యమంత్రి గారు ఒక ఆడబడుసు కట్నంగా, ఒక బ్రదరు చెల్లెకి ఇచ్చిన విధంగా, ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల పట్ల ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టి పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం చేయటం పట్ల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు 59 జంటల కొత్త జంటలకు చెక్కులు పంపిణీ చేయటం కార్యక్రమం చేస్తాను. ఈ కార్యక్రమం తరఫున మా పేద ప్రజల తరఫున, మా తరఫున మా కార్పొరేటర్ గారు, మా చైర్మన్ గారు అందరూ కూడా ఏ ప్రాంతంలో ఏ డివిజన్లో అయితే చెక్స్ పంపిణీ చేస్తున్నామో ఆ కార్పొరేటర్ గారిని పిలుచుకొని సాంప్రదాయబద్ధంగా మా చైర్మన్ గారిని పిలుచుకొని వారి చేతుల మీద కార్యక్రమం చేస్తూ ఉన్నాం.